సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ కి జాయిన్ అవ్వండి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రామ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీల మ్యామ్ ప్రజెంట్ చూసుకుంటే ఐటి ఉమెన్స్ అంటే మన రోజు కంటెంట్ వచ్చేసి డ్రగ్స్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు గా మనం చాలా వీడియోస్ చూసాం న్యూస్ చూసాం ఐటీ ఎంప్లాయీస్ అందరు కూడా అడిక్ట్ అవ్వడం డ్రగ్స్ కి పార్టీలని పబ్బులని వీకెండ్ వచ్చేస్తే పార్టీస్కి వెళ్ళడం దాంతో పాటు యంగ్స్టర్స్ ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మన దగ్గర ఇప్పుడు చూసుకుంటే అది బాగా రన్నింగ్ లో ఉంది మేడం పబ్లు వెళ్ళడము పార్టీస్ ఎంతమంది మన దగ్గర ఉండేవి కాదు ఇవి పార్టీస్ అని పబ్స్ అని చెప్పేసి సో ఐటీ ఉమెన్స్ బాగా అడిక్ట్ అవుతున్నారు వీటికి దానికి సంబంధించి మెయిన్ కారణం డబ్బులు తర్వాత కల్చరు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనది కానే కాదు అన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్స్ బయట నుంచి వచ్చినవి ఏదైనా కూడా మనం వాటిల్ని సరదా జస్ట్ ఫర్ ఫన్ అడాప్ట్ చేసేసుకుంటున్నాం ఫన్ ఫన్ లాగా కూడా చూడట్లేదు అడాప్ట్ చేసేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళ లైఫ్లన్నీ స్పాయిల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయినాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేస్తుంది మనీ తర్వాత అసలు ఇది ఐటీ అనే కాదు డిగ్రీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో ఒక ఫ్యాంటసీలో ఉంటున్నారు వాళ్ళు బీటెక్ ఇదే కదా చదువుతున్నారు లోకి రాంగానే వీళ్ళు ఏదో ఒక ఒకటి ఏదో స్పేస్ లోకి వెళ్ళినట్టుగా సాధించినట్టుగా ఒక ఫీల్ ఫీలింగ్ మేము ఏదో పెద్దవాళ్ళం అయిపోయాము అనుకుంటున్నారు అది ఇంకా టీనేజ్ కంప్లీట్ కాదు వాళ్ళకి అనుకుని ఆ ఫీలింగ్తో ఏం చేస్తానని దాని సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు అదొకటి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తర్వాత చదువు అయిపోయిన తర్వాత మేము జాబ్కి వెళ్తాము అని ఒక ఆనందంతో ఉంటారు అది అయిపోగానే జాబ్ రాగానే ఈ కల్చర్స్కి అన్నిటికీ అలవాటు అలవాటు అంటే ఫస్ట్ వీళ్ళకి ఇష్టపడిపోతుంటారు అక్కడే ఉంది వీళ్ళకి ఆ ఇష్టపడిపోవడము ఆ కమిట్ అవ్వడము అనేది జరగనే కూడదు ఎందుకు ఆల్రెడీ వినుంటారు మీరు ఏమి అంటే ఇలా జరుగుతున్నాయంట అని ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటున్నారు అలా జరిగినప్పుడు ఏమవుతుందో కూడా తెలుసుకుంటారు ఇంట్లో కూడా చెప్పే పంపిస్తారు బయట బాగోలేదు జాగ్రత్త ఇలాంటి వాటికి లోంగద్దు చదువుకోండి ఉద్యోగం చేసుకోండి లైఫ్ మంచిగా చూసుకోండి అని ఎన్నో ఫ్యామిలీ విషయాలన్నీ చెప్పే పంపిస్తారు అయినా కూడా దానికి విని మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్ చేయాలనే మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ ఆ మెంటాలిటీ వాళ్ళని అటువైపు తీసుకెళ్తుంది అక్కడ ఒక హెజిటేషన్ అనేది కూడా ఒకటి ఒకటి ఉంటుంది వాళ్ళకి ఏం పర్వాలేదులే మేము అందరం లేమా అని చెప్పి వీళ్ళకి ఏమన్నా ముందు ఉన్న సీనియర్స్ జాబ్ చేసేవాళ్ళు టీంలో కలుపుకొని వాళ్ళని పార్టీలకి అలవాటు చేయడం తీసుకెళ్ళడం అలవాటు చేయడం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పరిచయాలు చేస్తారు పరిచయం చేసిన తర్వాత ఒక్కసారేలే ఏం కాదులే కొత్తగా వచ్చావు కదా ఇది కల్చర్ అలవాటు చేసుకో ఉద్యోగంలో చేరింది ఎందుకండి జీ జీ జీవితం ఒక మంచిగా నడుపుకోవటం కోసం డబ్బు కోసం అటువంటి డబ్బు సంపాదించుకోవడానికి పాపం వాళ్ళు కష్టపడటానికి అక్కడికి వస్తే వాళ్ళు దాన్ని మార్చేస్తారు మేనిపులేట్ చేసేస్తారు వీళ్ళు అది నిజం అనుకుంటారు ఇక బ్యాక్ మర్చిపోతారు ఇంటి దగ్గర వాళ్ళు చెప్పి పంపించినవి మర్చిపోతారు తన ఏమనుకుని వచ్చిందో అవి కూడా మర్చిపోతుంది అమ్మాయి ఇంకా వాళ్ళు వెళ్ళు కలిసి తిరగడము సిగరెట్లు కాల్చడము సిగరెట్లు అనేది ఏంటంటే మనకి చూసే వాళ్ళకి సిగరెట్ లాగా ఉంటుంది కానీ వాళ్ళు అలవాటు చేస్తారు వీళ్ళకి ఆ డ్రగ్స్ అనేవి చేసి కొంతమంది ఇష్టపడి లొంగిపోయిన వెళ్ళింటారు కదా వాళ్ళతోటివి అమ్మించడానికి కూడా ట్రై చేస్తారు వాళ్ళ ఆ దందా ఒకటి ఏదైతే వాళ్ళకి ఆల్రెడీ ఉండుంటుంది దాంట్లోకి ఇలాంటి ఇష్టపూర్వకంగా వచ్చిన అమ్మాయిలు కావాలి కావాలి కాబట్టి విలను పట్టేసుకుంటారు పట్టేసుకొని మాయ మాటలు చెప్పి మంచి మాటలు స్వీట్గా చెప్పి ఇది బాగుంటుంది అది ఇందులో ఇంకా రకరకాలు ఉన్నాయి ఇదేముంది ఇది ఏమీ లేదు అదైతే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఏమనిపిస్తుంది ఇంకా చిన్నవాళ్ళు కదా వీళ్ళు అప్పుడే బయటకు వస్తారు ప్రపంచం చూడటానికి అదంతా నిజం అనుకుంటారు మనం ఏదైతే గడిపామో జీవితం అదేం కాదు ఇది కరెక్ట్ అలా అనుకుని వెంటనే లొంగిపోవడానికి అలవాటు పడిపోతారు ఇదేంటంటే వీళ్ళకి ఒక మానసికమైనటువంటి ఇదిగో అనమాట ఈ డ్రగ్ అనేది అంటారు కదా ఈ సోషియో ఒకటి తర్వాత సైకలాజికల్గా తర్వాత మన ఈ సొసైటీ పరంగా ఇదంతా కలుపుకొని ఈ ప్రాబ్లం అనేది డ్రగ్ అడిక్షన్కి దారి తీస్తుంది పోష్ కల్చర్ ఇది ఒక వాళ్ళు చెప్పారనే కాదు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో కూడా తాగోడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు సో నేను అది కూడా చెప్తా సోషియో లైఫ్ వాళ్ళది అంటే వాళ్ళు ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు లేకపోతే చేసి వచ్చారు తర్వాత ఇప్పుడు సోష ఈ మన సొసైటీ పరంగా కూడా ఉంటుంది సైకలాజికల్ పరంగా ఆమె ఆమె బుద్ధి ఏదైతే ప్రతిదానికి లొంగిపోయే ఒక బుద్ధి ఉంటుంది కదా వాళ్ళ సైకలాజికల్ లక్షణం అది అది ఉన్నవాళ్ళు ఇవన్నీ కలుపుకొని వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఏది అడిక్ట్ ఈ డ్రగ్స్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఇది వస్తుంది అనమాట మనం దాన్ని ప్రాబ్లంగా చెప్పుకుంటున్నాం ఇది ఒక లక్షణం అనమాట దీన్ని డ్రగ్ డ్రగ్ ఎడిక్షన్ అవ్వటానికి ఇది కారణం వీళ్ళు తొందరగా ఎప్పుడైతే ఫా స్టార్టింగ్లో వాళ్ళు పిలుస్తారో అప్పుడే మనం లొంగకూడదు ఒకవేళ లొంగ్యాము అని అంటే ఇంకా లైఫ్ ఏం లేదు ముఖ్యంగా అమ్మాయిలు అది డ్రగ్స్ తీసుకుంటే తీసుకున్నట్టు ఉంటుందా ఉండదు ఇది గతంలో ఎప్పుడో సెవెంటీస్లో ఒక పిక్చర్ కూడా వచ్చింది హరే రామ హరే కృష్ణ అని ఎవరో సం జీనో ఎవరో ఉన్నారు అవి మనం సినిమాలు చూడకపోయినప్పటికీ కూడా తర్వాత కాలంలో తెలుసుకున్న పిక్చర్ గురించి ఏంటంటే ఇదే ఈ సిగరెట్లలో డ్రగ్స్ పెట్టుకోవడము సిగరెట్లు కాల్చడము ఇల్లు వదిలి వెళ్ళిపోవడము దే కాల్డ్ హెప్పీస్ అని కూడా అంటారు ఎక్కువ గోవా ప్లేసుల్లో అక్కడ తర్వాత పాండిచ్చేరి అలాంటి ప్లేసుల్లో ఉంటారు కొంచెం ఫారిన్ కల్చర్ ఇంకా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మన ఇండియాలో అక్కడ ఎక్కువగా ఉంది ఇది సో గోవా ప్లేసుల్లో ఈ హిప్పీస్ అనేవాళ్ళు బాగా ఉండేవారు వాళ్ళు ఏంటంటే పిచ్చి పిచ్చిగా జుట్లు పెంచేసుకోవడం ఇక్కడ వరకు జుట్లు ఇక్కడ వరకు జుట్లు తర్వాత వాళ్ళు రకరకాల వేషాలు వేసుకోవడము వేళపాడా లేకుండా తిరగడము ఏం తింటారో భగవంతుడికి తెలియాలి ఎప్పుడు చూసినా ఆ స్మోక్లోనే ఉంటారు ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి లోనవుతారు ఇది ఈ పీల్చడం ద్వారా ఎందుకంటే డ్రగ్స్ వెళ్తూ ఉంటాయి కదా వాళ్ళకి మైండ్ ఇక్కడ ఒక సెన్స్లెస్ ఒక రకంగా అయిపోతుంది వాళ్ళకి ఒక బాడీ చాలా తేలిక అయిపోతుంది వాళ్ళకి అయిపోయి ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి గురైనప్పుడు వాళ్ళు ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతారు ఎట్లా అంటే మేము ఏదో ఒక పెద్ద స్వర్గంలో ఉన్నాము మాకు మేము మాకు దేవుళ్ళు కనిపిస్తున్నారు చూడండి వాళ్ళు రుద్రాక్షలు వేసుకుంటారు చేతులకు రుద్రాక్షలు చుట్టుకుంటారు మెళ్ళో ఇష్టం వచ్చిన ఇన్ని రుద్రాక్షలు మాలలు వేసుకుంటారు ఇక్కడ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడము తెల్లని బట్టలు వేసుకోవడము మాకు దేవుడు కనిపిస్తున్నాడు పక్షులు కానీ మా గాల్లో నుంచి కానీ సమాచారాలు వస్తున్నాయి అవన్నీ కూడా చేస్తారు వాళ్ళ చేష్టలు ఇంకా వాళ్ళకు ఒక సైకోల్ మాదిరిగా కూడా బిహేవ్ చేస్తారు చేసి వాళ్ళు ఒకళ్ళ సపరేట్గా ఉండటానికి అలవాటు పడతారు వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి ఆ హిప్పీస్కి ఇది ఇందులో నుంచి వచ్చింది డ్రగ్స్లో నుంచి ఇంకొంచెం అడ్వాన్స్ అనమాట సో రకరకాలుగా వీళ్ళు ఇలా ఉండటం వల్ల మిగతా చూసిన వాళ్ళు కూడా అదే పెద్ద గొప్ప దేవుడు కనపడతాడు మనకి దేవుడు కనపడ్డం ఏమి కనపడ్డం వాళ్ళకి ఏంటంటే ఆ బాడీ తేలికైపోయి ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఆ విహరించినప్పుడు ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళకి మాకు స్వర్గంలో ఉన్నట్టు నిజంగా స్వర్గంలో ఉన్నా మాకు దేవుడే ఉన్నాడు ఇక్కడ దేవుడు మాకు కనిపిస్తున్నాడు మేము దేవుడితో మాట్లాడుతున్నాం అలాంటి భావనలకు లోనైపోతారు వాళ్ళు ఇంకా ఇంటికి రారు ఎవరన్నా ఎంత ఆప్తులు వెళ్ళి పిలిచినా అమ్మ నాన్న పిలిచినా ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళి పిలిచినా రారు అంతలోనే కొట్టుకులాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ హ్యాబిట్స్ కూడా ఘోరంగా అలాగే ఉంటాయి సెక్సువల్గా మూవ్ అవ్వడము ఇంకా ఆడమగ తేడా లేకుండా తిరగడము ఇవన్నీ అమ్మాయిలు అబ్బాయిలే అమ్మాయిలే ఎక్కువ ఉంటారు మాలుగా చూసుకుంటే మేడం ఫైనల్ గా మగవాళ్ళు ఎడిక్ట్ అవుతారు ఈ డ్రగ్స్ కి ఏమీ లేదు ఇప్పుడు చూసుకుంటే ఉమెన్స్ బాగా ఉన్నారు అసలు అమ్మాయిలు మరీ ఫాస్ట్ గా లొంగిపోతున్నారు ప్రతి దానికి అడిక్ట్ అయిపోతున్నారు అది ఏంటి అనేది సర్వే చేయాలండి నేనే చేస్తా బోసా అంటే పాష్ కల్చర్ కి డైవర్ట్ అవడం వల్ల ఇట్లా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు అంటారా లేదు ముందు డబ్బు ఇది ఎక్కువ హై క్లాస్ పీపుల్లో వాళ్ళకొక ఫ్యాషన్ కింద నడుస్తుంది వాళ్ళకి వాళ్ళు కావాలనుకున్నప్పుడు అలవాటు పడతారు వద్దనుకున్నప్పుడు మానేస్తారు వాళ్ళు మానినా మానకపోయినా వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు వాళ్ళు పెద్ద పెద్ద క్లాస్ కేటగిరీ వాళ్ళకి పెద్ద నష్టాలు ఉండవు ఇంకొకటి ఏంటంటే అంత డబ్బు గలవాళ్ళు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు జనరల్గా అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను అంత డబ్బు గల వాళ్ళు ఏంటంటే చాలామంది దేన్ని పట్టించుకోరు ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఎందుకనంటే మాకు డబ్బు ఉంది దేనితోనైనా మేనేజ్ చేసుకోగలం పెద్ద ప్రాబ్లంలో పడినా కూడా మనం ఆ ప్రాబ్లం తీసేసుకుని మా పిల్లల్ని వెనక్కి తెచ్చుకోగలము బిట్వీన్ వాళ్ళు లోకాన్ని చూడని ప్రపంచాన్ని తెలుసుకొని అనే ఒక భావనలో కూడా వదిలిపెడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను నేను ఎవరిని ఉద్దేశించి ఒక బ్లేమ్ చేయటానికి కూడా నేను అనట్లేదు నేను కూడా ఇండియా అంతా తిరిగిందాన్ని ఎవ్రీ స్టేట్ తిరిగాను నేను తిరిగినప్పుడు నేను చాలా చూశాను నేను ఈవెన్ బాంబేలో కూడా నేను ఉన్నాను ఢిల్లీలో ఉన్నాను తర్వాత చెన్నైలో ఉన్నాను అస్సాంలో ఎన్ని చోట్ల ఇండియా చండీగఢ్లో ఉన్నాను అన్ని చోట్ల కూడా నేను రకరకాల కల్చర్స్ చూశాను నేను చూసినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చెన్నైలో ఒక బీచ్ రోడ్ అనేది ఉంటుంది అన్నమాట చాలా పెద్దది అక్కడ ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయితే చాలు బైకులు స్టార్ట్ అవుతాయి ఇద్దరిద్దరు ఉంటారు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు అమ్మాయి అబ్బాయి కావచ్చు వాళ్ళు ఎక్కుతారు రేసు బైకులు అవి అదేంటంటే వన్ క్రోర్ ప్లస్ ఉంటాయి వాటి కాస్ట్ వచ్చేసి దానికి ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి దాంట్లో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి ఆ బండిలో ఎక్కుతారు ఎక్కినప్పుడు వాళ్ళు టెన్ డిగ్రీస్లో ఇలా పోనిస్తుంటారు జస్ట్ ఇంకా నేల తగులుతుంది తగులుతుంది ఎవరైనా ట్రాఫిక్ చాలా ఫ్లో ఉంటుంది అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది ఆ ప్లేస్నే వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళు ఇద్దరిద్దరు వాళ్ళందరూ కూడా ఇరవై ఏళ్ళు దాటిన వాడు ఉండడండి ఉండనే ఉండడు అందరూ బిలో ట్వంటీ ఇయర్స్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆ పెద్ద పెద్ద ఇక్కడి నుంచి ఉంటుంది ఆ బైక్ ఎక్కుతారు వెనకాల ఒకళ్ళు ఉంటారు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఇంకా టెన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ ఇట్లా పోనిచ్చినప్పుడు అరుస్తారు వాళ్ళు అదొక ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఆ ఎంజాయ్మెంట్ ఏం చేసినా తీరదు మోర్ మోర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి అంతే అందులో మనం ఏం చేస్తున్నాం ఎటు వెళ్తున్నాం ఇది ఎవరికైనా హాని అస్సలు అనవసరం వాళ్ళకి అరిచిన ఇంకా ఏం చేస్తారు దాంట్లో ఒక హార్న్ పెట్టుకుంటారు ఆ హార్న్ ఎలా ఉంటుందంటే ఒక ఎన్నో వర్ల్డ్స్ ఉన్నటువంటి స్టీరియోఫానిక్లో ఒక పెద్ద ఆల్సేషన్ డాగ్ వచ్చి ఆ మైక్కి దగ్గరకు వచ్చి భౌ అంటే ఎలా ఎంత వైబ్రేషన్ సౌండ్ వస్తుందో అటువంటి హార్న్ పెట్టుకుంటారు జనం దగ్గరకు వచ్చినప్పుడు టెన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ ఇట్లా వంచినప్పుడు ఆ హార్న్ బ్లో చేస్తారు ఆ హార్న్ బ్లో చేయంగానే ఈ మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ మహుర్రే అని అరవడం వీళ్ళందరూ గ్రూప్గానే వెళ్తారు భయ్ 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 జుమ్ 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 అని ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ఇరవై బైకులు లాగాతారు వెళ్ళిపోతాయి మన గుండె ఆగిపోతుంది అనమాట ఇంక ఎంత ట్రాఫిక్ కన్నా అని పోలీసులు కూడా అన్ని మోసుకొని ఓ పక్కన నుంచి ఉంటారు పంపించేస్తారు మా మళ్ళా వెళ్ళే వాళ్ళందరూ పక్కకు ఆగిపోవాల్సిందే లేకపోతే గుద్దిన గుద్దేస్తారు ఇలా 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 వెళ్తారు వాళ్ళు స్ట్రైట్ అసలు వెళ్ళరు ఇలా ఇలా వెళ్తూ టెన్ డిగ్రీస్లో వెళ్తూ ఆ హార్న్ బ్లో చేస్తూ కేకలు పెడుతూ పెద్దగా నవ్వుతూ ఆ రకంగా మనకి గుండెలు దాడ ఆగదు గంట వరకు అలాగా ఒక ఇరవై ముప్పై బైకులు వెళ్ళిపోతుంటే రేస్ నువ్వు బై రేస్ బైక్ కొనుక్కున్నప్పుడు నువ్వు రేస్లోకి వెళ్ళాలి ఇది ఎందుకు వెళ్తున్నావు వాళ్ళు ఎక్కడ ఒక డెస్టినేషన్ ఏదో ఉంది వాళ్ళకి వెళ్ళాలి లైక్ పార్టీ అవ్వచ్చు ఒక దిక్కుమాలిన బర్త్డే పార్టీ అవ్వచ్చు లేకపోతే ఏదో వాలంటైన్స్ డే అవ్వచ్చు వాళ్ళకి రీజన్ అనవసరం పార్టీ అంతే ఎక్కడికి వెళ్తుంటారో తెలియదు ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైనే వాళ్ళు వెళ్తారు మరి ఇంకా వాళ్ళు ఇంటికి ఎప్పుడు వెళ్తారండి అది కామన్ అని చెప్పి పేరెంట్స్ అనుకుంటున్నారు ఎందుకు అలా అనుకోవాలి ఏడు గంటలకల్లా పిల్లలు ఇంటికి రావాలి అనేవారు ఒకప్పుడు ఇప్పుడు అది లేదు అందులో ఈ అమ్మాయిలు కూడా ఉంటున్నారుగా ఇప్పుడు అలాంటి హైఫై వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆ అప్పర్ మిడిల్ క్లాసులు వాళ్ళు కానీ మన తాహత ఏంటి మనం అలా ఉండాలి అనేది అనుకోవాలి వాళ్ళు అలా అనుకోకుండా వాళ్ళతో సమానంగా మనం ఉండాలి అనే నేపథ్యంలో ఇంటి దగ్గర పాకెట్ మనీలు ఎక్కువ అడగటం కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఇష్టం వచ్చిన బిహేవ్ చేయటం కానీ నీకేం తెలుసు అనటం కానీ దగ్గర ఉంటే లేదు వేరే దగ్గరకు వచ్చి హాస్టల్స్లో ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు అన్ని విధాలా ఇలా చేస్తాయి ఏంటంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి ఆ ఎంజాయ్మెంట్ కోసం వీళ్ళు ఇలా తయారవుతున్నారు ఇది తర్వాత ఎటు దారి తీస్తుంది అనేది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి అసలు ఫ్యూచరు అవసరం లేదేమో అదే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఫ్యూచర్ అవసరం ఉండదు జస్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేసి చచ్చిపోదాం చాలు ఈ జన్మకి కొంతమంది నోట్లో నుంచి వింటూ ఉంటాం చూడండి అబ్బా అది చాలా బాగుంటుందంటే అది ఒక్కసారి చూసి చచ్చిపోవచ్చు అది ఒక్కసారి తినేసి చచ్చిపోవచ్చు అక్కడికి ఒక్కసారి వెళ్ళేస్తే ఇంకా బతకక్కర్లా చచ్చిపోవచ్చు అంత ఆనందం వస్తుంది అంటారు అలాంటి మెంటాలిటీ గల వాళ్ళు ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే కాదు మన అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడ చూసినా అలాగే కనిపిస్తున్నారు కూడా మనం తక్కువ అంచిన అయ్యకూడదు ఈ అమ్మాయి మంచి సాంప్రదాయం గల అమ్మాయి చక్కగా ఉద్యోగం చేసి ఇంటిని పోషిస్తుందని అనుకోవాల్సిన అవసరమే లేదు గ్యారెంటీ ఈ అమ్మాయి ఆ కేటగిరీ అని అనుకోవచ్చు అలా ఉంటున్నారు వీళ్ళు కాస్త తెలుసుకోవాలి పేరెంట్స్ వీళ్ళని కనిపెట్టి కాస్త మానిటర్ చేస్తూ ఉండాలి తర్వాత ఆ లక్షణాలు ఏమన్నా కనిపిస్తే డ్రగ్స్ తీసుకుంటున్నారని అంటే వాళ్ళని కొంచెం డిఎడిక్షన్ వాళ్ళకి చూపించడము కౌన్సిలింగ్ చూపించడం మామూలు కౌన్సిలర్స్ వీళ్ళకి సరిపోరు కాబట్టి డ్రగ్ అడిక్షన్స్ వాళ్ళకి ఆ కౌన్సిలర్స్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పించడము తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్స్ వాళ్ళు చెప్తారు అది ఫాలో చేయాలి అది తగ్గింది కదా ఇంకా మానేశారు కదా అని ఆపకూడదు వీళ్ళకి చాలా కాలం ఉండాలి ఆ కంట్రోల్ అనేది ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఆ పాయింట్స్ అనేవి వీళ్ళకి ట్రిగర్ చేస్తూ ఉంటాయి ఏది మళ్ళీ పాత ఫ్రెండ్స్ కనిపించడము మొహమాటంతో వాళ్ళు లొంగిపోవడం మళ్ళీ వెళ్ళి అలవాటు చేసుకోవటం లేదు అని అంటే ఫలానా ప్లేస్లో పార్టీ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అలా వాళ్ళు ట్రిగర్ అవుతుంటాయి అలా ట్రిగర్ అవ్వకూడదు అవ్వకుండా ఆ మందు తీసుకుంటున్నాము ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము మన లైఫ్ బాగుండాలి అని వాళ్ళు అనుకోవాలి ఎస్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి